పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సువర్ణ అవకాశం వేములవాడ రూరల్ ఎస్ఐ నాగరాజు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రుల ఆందోళన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి ఘనంగా ముగిసిన పోతుగల్ భక్తాంజనేయ స్వామివారి పునః ప్రతిష్ఠ కార్యక్రమాలు ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం క్షణిక విషయంలో చేసిన తప్పులతో కేసులు నమోదు చేసుకోవడమే కాకుండా కోర్టు మెట్లకి విలువైన సమయాన్ని డబ్బులను వృధా చేసుకోకుండా రాజీ మార్గం కోసం మెగా లోక్ అదాలత్ కార్యక్రమం చక్కని వేదిక అని వేములవాడ రూరల్ ఎస్ఐ నాగరాజు పేర్కొన్నారు వేములవాడ రూరల్ మండల పరిధి ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా ఈ నెల 26 తారీఖు వరకు మన వేములవాడ కోర్టులో మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో ఇంతకుముందు క్షణికావేశంలో కొట్టుకోవడం ఇలాంటి ఏమైనా కేసులు నమోదై ఉంటే వాళ్ళందరూ రాజీ పడదలుచుకుంటే కోర్టులో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయబడతాయి ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మాకు సహకరించగలరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని బీసీ బాలురావు వసతి గృహంలో వార్డెన్ నిర్లక్ష్యంపై ఏపీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని బీసీ వసతి గృహం ఎదుట బుధవారం రోజున విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నారు అయితే వసతి గృహం సమీపంలో శ్మశాన వాటిక ఉండడం వల్ల చితు మండుతున్న సమయంలో విద్యార్థులు తీవ్ర భయాందోళనతో వణికిపోతున్నారని బుధవారం రాత్రి భయాందోళనకు గురైన విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు వెంటనే వీరు అక్కడికి చేరుకొని వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టడమే కాకుండా వార్డెన్ రాజశేఖర్ స్థానికంగా ఉండకపోవడంపై వారు ప్రశ్నించారు విషయం తెలుసుకున్న ఏబీవీపీ నేతలు రంజిత్ కుమార్ స్థానిక వార్డు సభ్యుడు గణేష్ విద్యార్థులకు ధైర్యం చెప్పారు వార్డెన్ రాజశేఖర్ కు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా ఈ ఘటనపై పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు వెంటనే వార్డెన్ ను వివరణ కోరడమే కాకుండా ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది పిల్లలు భయపడిలు ఇక్కడేమో దయాలుగా ఆత్మానికి కనబడుతున్నాయని చెప్పని అన్నారు ఫోన్ చేసే వరకు సిరిసిల్ల నుండి ప్రైవేట్ ఒకటి వెహికల్ తీసుకుని వచ్చాము ఎవరితో ఓకే ఓకే మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది ఇప్పుడు వన్ కుకింగ్ చేసే సార్ నుండి వాళ్ళ దగ్గర నుండి కాల్ చేసింది ఆహా కుకింగ్ చేసే వంట మనిషి ఫోన్ నుంచి మీకు సమాచారం అందించారా ఇక్కడ వార్డెన్ ఎవరు తెలుసా మీకు ఇక్కడ వార్డెన్ ఎవరు లేరు అని చెప్పన్నారు పెడతా అని చెప్పని అన్నారు లేరట్లా వార్డెన్ లేరు వార్డెన్ పెడతామని చెప్పి ఇప్పుడు మీ పిల్లలు ఎంత మంది ఉన్నారు మా నుంచి పెద్ద కొడుకు మా చిన్న కొడుకు మా అల్లుడు ముగ్గురు పిల్లలు మా పిల్లలే ఇక మా ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళంతా 8 మంది ఒకటే రూమ్ లో ఉండాలని ఇక మేము దూరం ఉన్నారని చెప్పని 8 మంది మేము జాయిన్ చేస్తాం ఓకే ఓకే అన్న వార్డెన్ కిల్లర్ నేను కిల్లర్ అన్న ఇంత ముందు ఎక్కడ అసలు ఇల్లే ఉన్నా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల అనేక మంది పేద విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు పేర్కొన్నారు ఈ విషయంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం రోజున మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించి వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి స్థానిక ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారికి విన్నపం పొందడం జరిగింది ఈరోజు గత కొన్ని రోజుల నుండి ఈ మండలం ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అవుతూ ఉన్నారు ఎన్నో రోజులుగా విద్యార్థులు రోడ్లెక్కినా కూడా ధర్నా చేసి నిరసన కార్యక్రమం చేసిన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో
ఇప్పటి వరకు ఇక్కడ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు కాలేదు. మరి రాజకీయ జన్మించిన సిరిసిల్ల గడ్డలు తారక రామారావు గారు, మీరు అనుకుంటే ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంటనే ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా పేద బడు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నటువంటి అడవి ప్రాంతం నుంచి వచ్చిన విభిన్నపల్లి కావచ్చు, కంచాల కావచ్చు, అడవిపదిరే కావచ్చు, చాలా ఉన్నటువంటి అడవి ప్రాంతం నుంచి తండాల నుంచి వస్తున్న విద్యార్థులు ఉన్నారు ఇక్కడికి. ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకొని మరి డిగ్రీలో జాయిన్ అవ్వడం అంటే డిగ్రీ ప్రైవేట్ కాలేజ్ ఒకటే ఉంది, గాయత్రి కాలేజ్. ఆ డిగ్రీలో మరి ఫీజుల మూత మూత ఉన్నది ఇక్కడ. మరి సిరిసిల్లా కానీ సిరిసిల్లో డిగ్రీ కాలేజీ అగ్రహారం ఉన్నది. ఇక్కడ బస్సు సౌకర్యం లేక కూడా చాలా విద్యార్థులు చాలా చదువు దూరం అవుతూ ఉన్నారు. మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు మీరు స్పందించి వెంటనే ఇక్కడ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి. ఏర్పాటు ఏ పక్షంలో కూడా మీకు ఎన్నో సార్లు నిర్పతలు ఇవ్వడం జరిగింది కళాశాల నుంచి, ఇంటర్మీడియట్ నుండి, మరియు ఎస్ఎఫ్ఐ చాలా విద్యా సంఘాల నుండి ఇవ్వడం జరిగింది, ప్రజా సంఘాల నుంచి ఇవ్వడం జరిగింది డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని. మరి మీరు ఎందుకు నిమ్మకం నిలబెట్టినట్లో ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు. విద్యార్థి సమస్య కనీసం దృష్టి పెట్టండి, దృష్టి పెట్టి వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ఏర్పాటు లేని పక్షంలో రానున్న రోజుల్లో మరి జిల్లాలో మీరు ఎక్కడ పర్యటన చేసినా విద్యా సంఘం నుంచి అడ్డుకుంటామని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నాం. మా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలా వరకు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని 1200 మంది ఈ మండల కేంద్రం నుంచి బయటకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కనీసం ఈ ప్రభుత్వ స్కూళ్ళలో కానీ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఎలాంటి సమస్య, ఎలాంటి మౌలిక వసతులు, అలాగే ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలకు సంబంధించి కానీ ఇక్కడ వెనుకబడిన గ్రామాలు చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ నుండి దూరం వెళ్ళి చదువుకోవాలంటే మినిమం ఎంత లేదన్నా 40-50 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇప్పటికీ కనీసం ఇది కేటీఆర్ గారి నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సమస్యలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి. గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేసినాం, రాష్ట్ర రూపాయలు చేసినాం, నిరాదీక్షలు చేసినప్పటికీ కూడా మా మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ వేసిన గుంగడి అట్లా అక్కడే ఉన్నట్టు ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తారని చెప్పేసి గతంలో కేటీఆర్ గారు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ నియోజకవర్గానికి సంబంధించిన కేటీఆర్ గారు ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మందాలిల్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ సమీపంలో భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న పునఃప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా గురువారం రోజున నవగ్రహాల ప్రతిష్ట, దాస్యం, సయ్యాదివాసం, అగ్ని ప్రతిష్టాపన, గణపతి హోమంతో పాటు నవగ్రహ మూలమంత్ర హోమాలు, నవగ్రహ యంత్ర విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, ఆంజనేయ మూలమంత్ర హవనం, రుద్రహవనం పరిహరణ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాగా కార్యక్రమాలకు విచ్చేసిన భక్త జనానికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందు ఇది శీతల వ్యవస్థలు ఉన్నటువంటి ఆలయాన్ని పెద్దలు అశోకరావు గారు, అలాగే గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమరావు, కేసీసీ చైర్మన్ గౌతమ్ బాపురావు గారు, అలాగే మాజీ ఎంపీపీ
మాజీ ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజా ప్రతినిధులతో అలాగే అన్ని కులాలకు చెందినటువంటి వారితో ఈరోజు ఇక్కడ ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. అతి నిర్మాణ కార్యక్రమంలో ఈరోజు సంరక్షణ కార్యక్రమంతో పాటు కొత్తగా మేము నవగ్రహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా భక్తాంజనేయ దేవస్థాన కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే దానికి ఈరోజు అన్నదాన కార్యక్రమము సురభి రవీంద్రరావు గారు అండాలు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. పోతుగల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ సమీపంలో భక్తాంజనేయ స్వామి దేవాలయము ఎంతో కాలం నుంచి వెలిసి ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగంగా భక్తాంజనేయ స్వామి యొక్క విగ్రహ యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమం మరియు ఈ దేవాలయంలో కొత్తగా నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమము చక్కగా జరిగింది. నిన్న సాయంత్రం 4 గంటల నుండి గణపతి పూజ, పుణ్యాహవాచనము, వాస్తు పరిజగ్రీకరణము మరియు నవగ్రహాలకు జలాధివాస కార్యక్రమము మండపారాధనతో కార్యక్రమం నిన్న ముగిసింది. ఈరోజు నవగ్రహ దేవతలకు పుష్పాధివాసము, ధాన్యాధివాసము కార్యక్రమం మరియు మంటపారాధన మరియు పూర్ణాహుతి కార్యక్రమము, మూలమంత్ర హవనము, పూర్ణాహుతి కార్యక్రమం, మహాకుంభ ప్రోక్షణ, కలశ ప్రోక్షణ ఆ యొక్క విగ్రహాల మీద వేసి అంటే జీర్ణోద్ధరణ కార్యక్రమం ముగిసినది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు సహాయ సహకారాలు అందించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమంతో ఈ దేవాలయ కార్యక్రమము పరిసమాప్తి జరిగినది. జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ నిరుపేద యువకుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సరైన చికిత్స చేయించుకునే స్తోమత లేక ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మెరుగైన వైద్యం కోసం చేతిలో చెల్లి గబలేక మచ్చల పడ్డాడు. వైద్యం అందగా నరకయాతన అనుభవిస్తూ కన్నీటి పర్యంతం అవుతూ ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్ సహకరించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయనతో పాటు అతని పిల్లలు భార్య వేడుకుంటున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మీసా స్వామి అనే వ్యక్తికి ఇద్దరు కుమారుడైన నరేష్, నవీన్ కుమార్తె కళ్యాణ్ ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ భార్య కూలిపోయినా తన ముగ్గురను పిల్లలను పోషించుకుంటూ వస్తున్నాడు. సాఫీగా సాగుతున్న స్వామిని విధి వెక్కిరించి గత ఏడాది క్రితమే కుడి చేయి ఇన్ఫెక్షన్ కావడంతో సగం వరకు తొలగించారు వైద్యులు. అప్పటికే 2 లక్షల రూపాయల వరకు అప్పు చేసినప్పటికీ 2 నెలల క్రితం కిడ్నీలో కూడా రాలుకోవడంతో కరీంనగర్ ఆసుపత్రిలో 60,000 వరకు ఖర్చు చేసి తొలగించారు. మరో నెల వరకు కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూసుకోవడంతో రోగం మరింత పెరిగిపోయింది. కడుపులోని పేగులు సైతం దెబ్బతిని తిన్న పదార్థాలు బయటకు రావడంతో స్వామి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. దీంతో ఆయనకున్న 3 పిల్లలు రోధిస్తున్న వైనాన్ని చూసి అనేక మంది స్పందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం 1 లక్ష రూపాయలు ఖర్చు కావడంతో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్ స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఇన్ఫెక్షన్ అయితే చేసి మళ్ళీ మొన్న స్టోన్స్ వస్తే ఆపరేషన్ సర్జరీ చేసి ఆరోగ్యం మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం స్టోన్స్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. అది ఇన్ఫెక్షన్ అయింది. ఆరోగ్యశ్రీ చేద్దామంటే మళ్ళీ 1 ఇయర్లో 2 సార్లు చూపిద్దామంటే మాకు ఆర్థికంగా బాగాలేదు. 2 మంత్స్ నుంచి ఇంట్లోనే ఉంటుంది. ఈ మంత్ ఏమైనా సహాయం చేయగలరని మా కోరిక. ఎంత ఖర్చు అవుతుంది? 2 లాక్స్ సార్ అవుతుంది. చూసాను అంటే ఏం ప్రాబ్లం ఉన్నాయి డాక్టర్? స్టోన్స్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం, మూత్రం లేదా ఇన్ఫెక్షన్ అయినా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు లేదా అందుకే ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ఆయనకి ఏం అవస్థ అవుతుంది? ఏం ప్రాబ్లం? కడుపు నొప్పి సార్. కడుపు నొప్పి రోజు ఇంజక్షన్ అయితే ఉంటుంది. మొన్నదాకా సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే చూసాం. కరీంనగర్ ప్రతి హాస్పిటల్ రాసింది. ఆరోగ్యశ్రీ వర్తిస్తాను అనుకుంటే పనిచేయాలి. అందుకోసమని డబ్బు లేక కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇంకా అట్లానే కడుపులే 3 ప్రాబ్లమ్స్ అటాక్ అయ్యి ఒకసారి రోజుకు ఆయనకి ఇంజెక్షన్స్ లేకపోతే అసలు ఆయన మంచిగా ఉండనే ఉండడు. ఎప్పుడు ఏదో ఒక అవస్థ ఉండనే ఉంటుంది. అప్పుడప్పుడే పడిపోతాడు, అప్పుడే మంచిగా ఉంటాడు. మొత్తం రోజుకు 500 నుంచి 1000 రూపాయల దాకా ఆయన మెడికల్ ఖర్చుకి అవుతుంది. ఆర్థికంగా చిన్నప్పటి నుంచి మాకు అమ్మ లేదు, మేమే 3 ముగ్గురం చూసుకోవాలి.
తమ్ముడు అన్న ఈయన పట్టుకొని ఉండాల్సి వస్తుంది. బయట అప్పు కోసం తిరిగినా కూడా పిల్లలు మీకు ఎవరు ఇస్తారు అని చెప్పి ఎవరు హెల్ప్ చేస్తలేరు. కొంచెం ఏమంటారు ఆయన ఆయన ఆరోగ్యంగా సెట్ అయితే మేము ఎట్లాగా ఉంటాం. కొంచెం ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు దగ్గర దగ్గర 2-3 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఆరోగ్యశ్రీ ఏమో వర్తించదని చెప్పారు. నేను ఎప్పుడు ఎట్లుండేది అర్థమైతలేదు. అంతకుముందు కరీంనగర్లో ట్రీట్మెంట్ చేయించినాం, తర్వాత మళ్ళీ సిరిసిల్లా తీసుకుపోయినాం. మళ్ళీ కరీంనగర్లో ప్రైవేట్ దాంట్లోకి రాస్తే అక్కడ ఇక డబ్బులు లేక ఇంటి దగ్గరనే ఉంచుతున్నాం. చేయి తీసేసినప్పుడేమో 2.5 లక్షల దాకా అయింది. మొన్న కిడ్నీ స్టోన్ ఆపరేషన్ అప్పుడు 50-60 థౌసండ్ దాకా అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 లక్షలు అంటే ఇంకా మా దగ్గర మాకు వెనుక ముందు ఎవరు లేరు హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులలో ఉన్నాం. అసలు మాకు బయట ఆస్తి అని ఏం లేదు, ఒక భూమి జాగాని ఏం లేదు. వీళ్ళు కూడా ఈ 5 నెలల కింద ఇది రావడం వల్ల ఇక్కడ షిఫ్ట్ అయినాం. కానీ ఫస్ట్ మొత్తం రెంట్కే ఉన్నాం మేము. ఇక మాకు ఆడుకోవడానికి ముందు వెనక ఎవరు లేరు. అసలు ఏమున్నా ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ దొరికితే, ఏదైనా పార్టీ నుండి హెల్ప్ దొరికితే ఆయన కొంచెం ఆయన బతికితే చాలు అంతే. మాకు ఏం పని చేయకపోయినా సరే మాకు అందరూ ఇట్లా ఈయన ఇట్లా ఉండడం వల్ల మాకు ముగ్గురం ఎటు ఏం పని చేసుకోరాకుండా అయిపోతుంది. మాకు ఎట్లాంటి ఆర్థిక సహాయం అవసరం లేదు. ఆయన జస్ట్ మాకు ట్రీట్మెంట్ చేయించి ఆయన హెల్దీగా ఉంటే మాకు అదే కాదు. అది గవర్నమెంట్ నుంచి అయినా కేటీఆర్ నుంచి ఎవరి నుంచి అయినా మాకు హెల్ప్ దొరుకుతుందని ఆశిస్తున్నాం. వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన దత్తు ఫ్యాషన్స్ మెన్స్ వేర్ షాప్ ను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి గురువారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి మార్గాల వైపు వెళ్లడం సంతోషకరమని పేర్కొంటూ నిర్వాహకులైన దత్తును అభినందించారు. వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన దత్తు ఫ్యాషన్ మెన్స్వేర్ షాప్ ను టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గురువారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో షాపును ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులైన భగవాన్ దత్తులను ఈ సందర్భంగా అభినందించారు. కాగా ముఖ్య అతిథిగా హాజరైన ఏనుగు మనోహర్ రెడ్డిని వారు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గూడూరి మధు, నిమ్మశెట్టి విజయ్, సన్నిధి వెంకటకృష్ణ తదితరులు ఉన్నారు. దత్తు ఫ్యాషన్స్ అని కొత్త బట్టల షాప్ ఓపెన్ చేసిన నాగరికతమైన పాత బట్టలను మనం చూసి నవ్వుకునే విధంగా ఈ బట్టలు షాపులు ఉంటాయి. ఇప్పుడు దీన్ని ట్రెండ్ అంటారు. పాతకాలంలో ముసలి వాళ్ళు ఈ డ్రెస్లను చూసి నవ్వీళ్ళు. అప్పుడు ఫ్యాషన్ వేసుకొని నడిపించిన కాలాన్ని ఇప్పుడు దీన్ని ట్రెండ్గా తీసుకొచ్చినాం. హైదరాబాద్లో ఉన్న బొంబాయిలో అక్కడిక్కడ దొరికే డ్రెస్సెస్ ఇప్పుడు మన వెంగళవాడలోనే పట్టణంలోనే ప్రజలకు సంబంధించిన యూత్కు ఆకర్షించే విధంగా నేను బట్టల షాప్ పెట్టిన ఉన్నల ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో 2022 ఓపెనింగ్ చేసిన. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సువర్ణ అవకాశం, వేములవాడ రూరల్ ఎస్ఐ నాగరాజు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రుల ఆందోళన. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి. ఘనంగా ముగిసిన పోతుగల్ భక్తాంజనేయ స్వామివారి పునః ప్రతిష్ట కార్యక్రమాలు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్ తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.